Welcome to my channel Madhu's Vlog. ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు మీరు ఏదైనా చిన్న పార్టీకి కానీ ఫంక్షన్కి కానీ ఎలా వెళ్ళాలి అంటే వెళ్తే ఎట్లా రెడీ అవ్వాలి అనేది నేను మీకు ఒక చిన్న టిప్స్ అనేది చూపిద్దాం అనుకున్నానండి. యాక్చువల్గా నేను శారీ తీసుకట్టుకున్నాను అండ్ దిస్ ఇస్ ఎ డిజైనర్ శారీ విచ్ ఐ హ్యావ్ డిజైన్డ్ ఇన్ మై బ్యూటీ. సో నేను కొంచెం సింపుల్గానే రెడీ అవుతానండి, అంటే నాకు హెవీగా రెడీ అవ్వడం అనేది కొంచెం ఇష్టం ఉండదు. ఇయర్ రింగ్స్ దీనికి శారీ మ్యాచింగ్ ఇయర్ రింగ్స్ పెట్టుకున్నాను అండ్ నేను ఫేస్ అట్లా ప్లెయిన్ వదిలేసాను. యాక్చువల్గా నేను డైలీ యూజ్ చేసేది ఇది యూజ్ చేస్తాను, చూడండి ఇట్స్ ఓలే. అండ్ దీన్ని జస్ట్ నేను కొంచెం ఫేస్కి అప్లై చేసుకుంటాను. నేను రోజు బొటీక్ వెళ్ళేటప్పుడు యూజ్ చేసే క్రీమ్ ఇది ఒకటే అండి. ఇంకెంతకు మించి నేను జస్ట్ పౌడర్ కూడా ఆప్షనల్, రాస్తాను లేకపోతే లేదు. నెక్స్ట్ ఏదైనా మాయిశ్చరైజింగ్ లోషన్ కంపల్సరీ అప్లై చేయాలండి. మనం లైక్ ఏదైనా ఫౌండేషన్ కానీ బేబీ క్రీమ్ సీసీ క్రీమ్ ఏదైనా యూజ్ చేసేటప్పుడు మాయిశ్చరైజింగ్ లోషన్ అనేది కంపల్సరీ. కానీ ఆ మాయిశ్చరైజింగ్ లోషన్ బదులు మనం డైలీ యూజ్ చేసే క్రీమ్స్ యూజ్ చేస్తే ఇంకా బెటర్ అన్నమాట. సో నెక్స్ట్ నేను ఫౌండేషన్, ఇది యాక్చువల్గా నేను అంటే ఇది మన ఇండియన్ బ్రాండ్ కాదు, కానీ మా కజిన్ ఒక అబ్బాయి, మా బ్రదరు మెక్సికోలో ఉంటే ఆయన వచ్చేటప్పుడు తీసుకొచ్చారనమాట. కానీ చాలా బాగుందండి. ఇప్పుడు మనం మార్నింగ్ ఒకసారి అప్లై చేసుకుంటే ఈవినింగ్ వరకు అవసరం లేకపోతుంది. సో ఇది అనేది మెక్సికన్ బ్రాండ్, మోస్ట్లీ ఇక్కడ కూడా అవైలబుల్ ఉంటుందేమో అది నాకు తెలియదు. అండ్ ఇది కొంచెం జస్ట్ యాక్చువల్గా నేను ఎక్కువ మేకప్ టూల్స్ అవి ఏం యూజ్ చేయనండి, మోస్ట్లీ ఇది ఫౌండేషన్. ఈ ఫౌండేషన్ రాసుకుంటే నేను కాంపాక్ట్ కూడా యూజ్ చేయను, జస్ట్ ఇది ఒక్కటి. మనకి ఏంటంటే మనకి డార్క్ ఏరియాస్ ఏముంటాయో మనకు తెలుసు మన ఫేస్లో, లైక్ కొంచెం డార్క్గా కనిపించే స్పాట్స్. సో అక్కడ జస్ట్ చిన్నగా ఒక్కొక్క సింగిల్ డ్రాప్ అనేది, ఇది ఓన్లీ ఏంటంటే అండి మనకి లైక్ నాది ఆయిలీ స్కిన్ అనమాట. సో మనం అక్కడికి వెళ్ళాక ఎక్కడికన్నా బయటకు వెళ్ళినప్పుడు లైక్ సన్కి ఎక్స్పోజ్ అయినప్పుడు, సన్కి అనేది ఎక్స్పోజ్ అయినప్పుడు మనకి ఏమవుతుందంటే ఒక ట్యాన్ అనేది ఫామ్ అయిపోతుంది. ఈ ఫౌండేషన్ వల్ల కానీ బీబీసీసీ క్రీమ్స్ వల్ల కానీ ఏమవుతుందంటే ఫౌండేషన్ అదేంటి ట్యాన్ ఫార్మేషన్ అనేది తగ్గిపోతుంది. మన ఫేస్ ఏంటంటే ఎప్పుడు ఫ్రెష్గానే కనిపిస్తుంది అనమాట. ఒక చిన్న నేను వీడియో చేయాలన్నా ఏదన్నా యూట్యూబ్లో, సో మోస్ట్లీ కొంచెం ఫేస్ అంతా యునీక్గా ఒకటే స్కిన్ టోన్లో కనిపించడానికని నేను మోస్ట్లీ ఫౌండేషన్ యూజ్ చేస్తానండి. నేను దానికి కూడా పెద్ద టూల్స్ ఏమీ యూజ్ చేయను. అంటే ఇదన్నీ ఏంటంటే ఒక చిన్న బేసిక్ థింగ్స్ అనమాట. దీనికి ఏదో మనము లైక్ మనం ఫోటోషూట్స్కి వెళ్ళినట్టు లేకపోతే లైక్ మూవీ ఆర్టిస్ట్ లాగో అవి టూల్స్ అవన్నీ యూజ్ చేసేదాన్ని, కానీ దాని బదులు నా ఫింగర్సే బెటర్ అనిపిస్తుంది నాకు. చూడండి నేను నా ఫింగర్స్తోనే నేను జస్ట్ ఫౌండేషన్ అనేది అప్లై చేసుకున్నాను. చూసారా మీరు కొంచెం ఫేస్ అనేది ఏంటంటే మనకి ఒక లిటిల్ షైన్ అనేది వచ్చింది. నెక్స్ట్ వచ్చి కాంపాక్ట్. యాక్చువల్గా నేను ఈ కాంపాక్ట్ దాంతోనే జస్ట్ ట్యాప్ చేసుకుంటాను అనమాట. అంతా అయిపోయాక మనం నేను చాలా కొంచెం తీసుకున్నానేమో మీకు, అంటే మనం మేకప్ వేసుకున్నట్టు కానీ లేకపోతే బాగా హెవీ మేకప్ లాగా అనిపించదు, జస్ట్ మనం ఒక క్రీమ్ రాసుకున్న ఫీలే వస్తుంది. ఇది కాంపాక్ట్ పౌచ్, సో దాంతోనే నేను జస్ట్ ఒక్కసారి ట్యాప్ చేస్తున్నాను. మీరు చూడొచ్చు నా ఫేజ్ అయిపోయిందండి. నా మేకప్ అది ఇంకేం లేదు. నేను ఒక మీ యూజ్ చేస్తానండి లైక్. సో ఈరోజు నాది కొంచెం పింకిష్ ఉంది కాబట్టి నేను పింక్ లిప్స్టిక్ అనేది తీసుకుంటాను.
నెక్స్ట్ అండి ఐలైనర్. నేను ఐలైనర్ వచ్చి కలర్ బాల్ ది యూజ్ చేస్తున్నాను. సో ఐ షో అదే టూ టైప్స్ ఆఫ్ ఐలైనర్స్ ఉంది, ఫేసెస్ ఉంది, కలర్ బార్ ఉంది. మోస్ట్లీ నేను ఇదే ప్రిఫర్ చేస్తాను. ఐలైనర్ పెట్టుకోవడానికి మీకు ఒక చిన్న ఇది చెప్తాను. ఇప్పుడు మనకి మనం పెట్టుకునేటప్పుడు ఇది చాలా నీట్ వస్తుంది. ఇదేంటంటే ఇది ఈ ఐ పెట్టుకునేటప్పుడు కొంచెం ప్రాబ్లం అవుతుంది. సో ఏం చేయాలంటే ఫస్ట్ హాఫ్ నుంచి పెట్టుకొని వెళ్ళిపోయి నెక్స్ట్ హాఫ్ తీసుకున్నాం అనుకోండి, ఐలైనర్ మనకి పెట్టుకోవడం ఈజీ అవుతుంది అండ్ చాలా పర్ఫెక్ట్గా కూడా వస్తుంది. ఐలైనర్ కూడా అయిపోయిందండి. కొంచెం అంటే మేకప్ బట్టి కాజల్ పెట్టుకుంటే పెట్టుకుంటాను, లేకపోతే లేదు, ఇది కూడా ఆప్షనల్. అండ్ నెక్స్ట్ వచ్చి దీనిది నేను రెగ్యులర్గా యూజ్ చేసేది ఇదేనండి. రోజు అంటే లైక్ నాకు ఇది ఒక్కటి పెట్టుకుంటే చాలు. సో మోస్ట్లీ నేను ఈ టైప్ ఆఫ్ బిందీసే ప్రిఫర్ చేస్తాను. కానీ ఈరోజు శారీ కాబట్టి ఎందుకో నాకు కొంచెం రౌండ్ పెట్టుకుందాం అనిపించింది. సో నేను ఇది పెట్టుకుంటున్నాను. అంతే అండి మేకప్, ఇంకేం లేదు. మీరు జస్ట్ ఇట్లా చిన్న ఫౌండేషన్ అండ్ కొంచెం ఐలైనర్ అండ్ లిప్స్టిక్తో మీరు ఇప్పుడు మేకప్ చేసుకుంటే మోస్ట్లీ మీకు ఒక 7-8 అవర్స్ మీ ఫేస్ ఇట్లానే ఉంటుంది. లైక్ ఆయిల్ స్కిన్ వాళ్ళకి కానీ డ్రై స్కిన్ వాళ్ళకి కానీ అంతకు మించి మనం ఏమీ ఎక్కువ లైక్ ఫౌండేషన్ అండ్ కాంపాక్ట్ చాలండి. మోస్ట్లీ మనకి కన్సీలర్స్ స్కిన్ షేప్నర్స్ ఏం అవసరం లేదండి. మోస్ట్లీ ఒక ఫౌండేషన్ తీసుకోండి, అది కూడా మీ స్కిన్ టోన్కి మ్యాచ్ అయ్యే ఫౌండేషన్. యాక్చువల్గా నాది బ్రాన్స్ స్కిన్ అండి, నాది ఫెయిర్ స్కిన్ కాదు. సో మనము బ్రాన్స్ స్కిన్ వాళ్ళు ఈ డార్క్ ఫౌండేషన్ వాడాలి. కొంచెం ఫెయిర్ స్కిన్ వాళ్ళు ఏంటంటే వైట్ ఫౌండేషన్ వాడినా పర్వాలేదు. సో మనకి స్కిన్ టోన్కి సూట్ అయ్యే కలర్ తీసుకుంటే మనం మేకప్ వేసుకున్నట్టు కానీ ఫౌండేషన్ రాసుకున్నట్టు కానీ తెలియదు. ఇంకొకటి ఫౌండేషన్ కూడా చాలా కొంచెం అప్లై చేసుకుంటే సరిపోతుంది. నేను చూపించాను కదా మీకు డార్క్ ప్లేసెస్ ఎక్కడెక్కడ ఉన్నాయి, లైక్ నేను ఐస్ కింద కానీ లైక్ కొంచెం చిన్న చిన్న డాట్స్ చాలు. మీరు ఫింగర్స్తో వేసుకోవడం ప్రాబ్లం అయితే కాంపాక్ట్ది ఇది ఉంటుంది కదా మనకి, కాంపాక్ట్ పౌడర్ది ఇది పఫ్ ఉంటుంది కదా, సో దాంతో వేసుకోండి సరిపోతుంది. అంతే అండి, దట్స్ ఇట్. మీకు నా కంప్లీట్ లుక్ చూపిస్తాను. ఇంకా లాస్ట్ ఫైనల్లీ నేను వాచ్ చాలా వాడతానండి. సో అండ్ ఐఎమ్ రెడీ.